బిజీ లైఫ్ ఉండేది. భార్య భర్త ఒకరినొకరు నున్నగా కనబడేవాళ్ళు, ఒకళ్ళొకరు మంచిగా కనబడేవాళ్ళు. ఎప్పుడైతే దగ్గరకు వచ్చారో లోపాలు కనబడటం మొదలుపెట్టే, సహనం ఎలాగో లేదు, సహనం ఎలాగో లేదు. కాబట్టి ఆ క్లాషెస్ పెరిగిపోయాయి. మాటకు మాట, మాటకు మాట, మాటకు మాట. ఎందుకే ఒక మాట ఉంటుంది, ఇప్పుడు మేబీ నీ భార్యలో నీకు నచ్చని కొన్ని విషయాలు ఉండొచ్చు, నీ భార్యలో నీకు నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి, కానీ నీకు నచ్చే విషయాలను చూసి ముందుకెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అలాగే నీ భర్తలో నీకు నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి, నచ్చే విషయాలు చూసి ముందుకెళ్ళు. అంటే ఏం చూడాలి, ఏం చూడాలి? నచ్చని విషయాలు చూడాలా, నచ్చే విషయాలు చూడాలా? ఈ ప్రపంచంలో ప్రతి భర్తకి తన భార్యలో నచ్చని విషయాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ప్రతి భార్యకి తన భర్తలో నచ్చని విషయాలు ఉన్నాయి. అలాంటి అందరూ డైవర్స్ చెప్పాలి ఇంకా. అంటే నీ లైఫ్ పార్ట్నర్లో నీకు నచ్చని విషయాలు ఉన్నాయి, ఉంటాయి, వాటిని చూడకు, నచ్చే విషయాలే చూడు. ఈ మీ బేసిక్ కామన్స్ మెసేజ్ ఇది. ఇది తెలియాలి, ఇది తెలియాలి. అంటే ఈ భర్త నీకు వద్దు, లేక ఈ భార్య నీకు వద్దు, వద్దంటే వేరే వాళ్ళు వస్తే వేరే వాళ్ళు కూడా ఏదో నచ్చదు ఉంటుంది. ఈ ప్రపంచంలో నీకు తగ్గట్టుగా నువ్వు కూడా ఉండవు ఒక్కొక్కసారి, అవునా కదా? యాక్చువల్గా ఏంటో తెలుసండి, ఈ జీవితంలో పరీక్ష. దేవుడు పరీక్ష పెట్టాడు. నీకు భర్తనిచ్చాడు అంటే నీకు భార్యనిచ్చాడు, లైఫ్ పార్ట్నర్ ఇచ్చాడు, అది పరీక్ష. ఓకే, వాళ్లతో కలిసి ఉండు, నచ్చే విషయాలతో ఎలా ఉండాలి, నచ్చని విషయాలతో ఎలా ఉండాలి, ఇలా ఉంటావో చూడటానికి దేవుడు పరీక్ష పెట్టాడు. సహనంగా ఉండు, సంతోషంగా ఉండు. నీకు నచ్చే విషయంలో సంతోషంగా ఉండు, లేని విషయంలో సహనంగా ఉండు. ఈ రెండింటి మధ్యనే బ్యాలెన్స్, దట్ ఇస్ ద లైఫ్. ఈ చిన్న బ్యాలెన్స్ అయితే డైవర్స్కి వెళ్ళిపోతాం, అవునా లేదా? అంటే ఇక్కడ నాకున్న బాధ దూరం అవుతుందని డైవర్స్కి వెళ్తున్నాను, ఈ సంతోషం కూడా దూరం అయిపోతుంది. ఆ సంతోషం ఇంకెక్కడ దొరకదు, అవునా? డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ బాధలు ఉన్నారు. తీసుకోకపోతే బాగుండేదని బాధపడుతున్నారు. వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం లేదు, లేదు లేదు కదా. ఒక్కసారి దూరం అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని స్టెప్స్ ఎలా ఉంటాయంటే మళ్ళీ రిటర్న్ అనే ఆప్షన్ ఉండదు, ప్లేబ్యాక్ లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది చాలా స్టెప్స్కి. అప్పుడు బాధపడతారు. కాబట్టి ఆ టైంలో ఏం లేదండి, కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు నా వర్క్షాప్స్ కూడా వస్తుంటారు చాలా మంది. చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ ఉంటుంది. చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్కి వచ్చిన ప్రతి వ్యక్తి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, సార్ నా లైఫ్ డిజైన్ అయిపోయింది, నా ఆలోచన విధానం మారిపోయింది, నేను ఎంత ఎలాంటి సన్గా ఉండాలో ఎలాంటి సన్గా ఉన్నాను, ఎలాంటి హస్బెండ్గా ఉండాలో ఎలాంటి హస్బెండ్గా ఉన్నాను, ఎలా వైఫ్గా ఉండాలో ఎలా వైఫ్గా ఉన్నానో నాకు అర్థమైపోయింది. ఎప్పుడు కూడా నా లైఫ్ పార్ట్నర్లో తప్పే చూసాను తప్ప నాలో తప్పు నాకు కనబడలేదు. ఇప్పుడు నాకు కనిపించింది నా లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది సార్ ఇప్పటి నుంచి, ఎందుకంటే నా ఆలోచన విధానం మారింది అనేవాడు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఓకే, అంటే నేను కోరుకుంటుంది అవుతుంది, నేను నేను అనుకుంటున్న రిజల్ట్ నేను చూస్తున్నాను. నాకు ఒకటేనండి, మనిషి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి నేను ఒక రీజన్గా మారాలి, కొన్ని వేల కుటుంబాలకి హ్యాపీనెస్ నా ద్వారా వెళ్ళాలి. నవ్వు మీ నవ్వుకి చిరునామా మీరు అవ్వాలి, అదొక నా లక్ష్యాలలో అదొక లక్ష్యం. ఓకే, గోల్స్ అదొక గోల్. ఇంకా ఏమున్నాయి లక్ష్యాలు, ఇంకా చేరుకోవాల్సినవి? చూడండి, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దేశం గర్వపడేలాంటి ఒక 1000 మిలీనియర్స్ని తెలుగు రాష్ట్రం నుంచి తీయాలి నేను. దానికోసమే నేను సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్ ప్లాన్ చేశాను. చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని 2 డేస్ వర్క్షాప్, లీడర్షిప్ వర్క్షాప్ 2 డేస్ వర్క్షాప్, బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ 2 డేస్. ఈ 2 డేస్ ఈ 3-6 డేస్ ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అవుతారో అలాంటి వాళ్ళతో పాటు కలిసి నేను జర్నీ చేస్తాను, వాళ్ళు నాతో పాటు కలిసి జర్నీ చేస్తారు. అలాంటి వాళ్ళ నుంచి 1000 నేను స్టాండ్ చేసి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు తీసుకెళ్లాలన్నది నా డ్రీమ్. అలాంటి 1000 దేశానికి ఇవ్వాలి. గతం ఉంది, ప్రస్తుతం ఉంది, భవిష్యత్తు ఉంది. అయితే మనిషి ఎక్కడ బతకాలి? ప్రజెంట్, ప్రజెంట్లో బతకాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతంలో బతకాలి. కానీ 90% వ్యక్తులు గతంలో బతుకుతున్నారు. అప్పుడు అలా జరిగింది, వాడు అలా చేశాడు, అది నేను మర్చిపోలేకపోతున్నాను, అప్పుడు అలా జరగకపోతే బాగుండేది. అంటే గతంలో జరిగిన ఆ ఇన్సిడెంట్నే గుర్తు చేసుకొని, అప్పుడు అలా జరిగింది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, అంటే గతమే తను డ్రైవ్ చేస్తుంది, అవునా లేదా? ఫస్ట్ గతం ఎంత అందమైందానా, గతం ఎంత మీకు బాధనిచ్చేదైనా కానీ దాన్ని వదిలేయాలి, లెర్నింగ్స్ తీసుకోవాలి, దాన్ని వదిలేయాలి. ప్రస్తుతం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది, అవునా కదా? ఎందుకంటే ఒక మనిషి ఇక్కడ 2 విషయాలు, సంతోషం ఎక్కడ ఉంది, హ్యాపీనెస్ ఎక్కడ ఉంది? అంటే నేను అనుకున్నది సాధిస్తే హ్యాపీనెస్ ఉంది, నేను అనుకున్నది అవుతే హ్యాపీనెస్ ఉంది, నేను అది అనుకున్నాను అది అయిపోతే నేను హ్యాపీగా ఉంటాను. ప్రతి ఒక్కడు అదే అంటాడు, నాకు పొజిషన్ వస్తే హ్యాపీగా ఉంటాను, నేను ఇది పాస్ అవుతే హ్యాపీగా ఉంటాను, నీ అప్పులు తీరితే హ్యాపీగా ఉంటాను, నేను సంపాదించుకుంటే హ్యాపీగా ఉంటాను. కాదు,
అదైతే హ్యాపీగా ఉంటానంటే అది అదేం తర్వాత ఇంకేదో కావాలి, అదేం తర్వాత ఇంకేదో కావాలి, అదంతా ఇంకేదో కావాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండవు. ఉన్న దాంట్లో ఉన్న దాంతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి, ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి, సంతృప్తి చెందకూడదు. ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫై అవ్వకూడదు. అదేంటి సార్ అప్పులు ఉన్నాయి కదా, అంతకన్నా అప్పులు ఉన్న వ్యక్తిని చూడు, నువ్వు హ్యాపీగా ఉండు. సార్ యాక్సిడెంట్ అయ్యి ఖాళీ అయిపోయింది సార్, హ్యాపీగా ఉండు, ఖాళీ ఎరిగింది. అంటే ఉన్నదాంతో హ్యాపీగా ఉండు, సాటిస్ఫై అవ్వబాకు. సాటిస్ఫై అవుతే ఫుల్ స్టాప్, అయిపోయిన లైఫ్. అంటే హ్యాపీనెస్ వేరు, సాటిస్ఫాక్షన్ వేరు, అవునా లేదా? మరి ఎప్పుడైతే హ్యాపీగా ఉంటా మొదలు పెడతావు, డిప్రెషన్ ఎక్కడి నుంచి వచ్చింది? డిప్రెషన్ లేదు, నువ్వు అక్కడ మోసపోయావు కదా, నేర్చుకో. తను నిన్ను మోసం చేశాడు కదా, నేర్చుకో. నీ తప్పు కూడా ఉంటుంది, ఫలితంగా ముందుకెళ్ళు. ఇంకా జీవితం అనేది ఉంది, అవునా లేదా? కాబట్టి లేని దానికోసం పోరాటం చేసుకుంటూ ఉన్నదాంతో సంతోషంగా ఉండడమే హ్యాపీనెస్. ఈ చిన్న ఫార్ములా తెలిసి ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళారు. ఈ 2 కోవిడ్ పాండమిక్స్ తర్వాత ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే, ఇక్కడ ఒక దగ్గర నేను కూడా చూశాను, అండ్ కొంతమంది ఆఫీసర్స్తో కూడా మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి, హయ్యెస్ట్ డివోర్స్ కేసెస్ హ్యాపెండ్ ఇన్ 2 కోవిడ్ పాండమిక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే హైలీ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు, అద్భుతంగా సంపాదించే వ్యక్తులు, లక్షల్లో జీతాలు వచ్చే వ్యక్తులు కూడా డివోర్స్ తీసుకోండి. అసలు ఏమీ లేదు, భార్య చేస్తే భర్త డిపెండ్, భర్త చేస్తే భార్య డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్లో కూడా డివోర్స్, హెరాస్మెంట్స్ కేసెస్. ఎందుకు ఈ సినారియో చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది?